వ్యాపారం కాదు విద్యాదానం ఉత్తమ సమాజ సేవా విధానం అంటున్నారు సత్కామ నిర్వాహకులు. నవ్య ఆధ్యాత్మిక విలువలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా ఎలాంటి ఫీజులు లేకుండా ఉచితంగా విద్యను అందిస్తున్నారు. నిరాడంబరం, సేవాభావం, త్యాగగుణం మూల సూత్రాలుగా తమ విద్యా సంస్థను నడుపుతున్నారు. శ్రీ రామచంద్రజీ మహారాజ్ స్ఫూర్తితో ఈ సేవా పథాన్ని కొనసాగిస్తున్నామని ఆ సంస్థ అధ్యక్షులు డాక్టర్ మాధవ్ తెలిపారు. సత్కామ స్కూల్ మెయిన్గా మేము స్టార్ట్ చేసింది విత్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ డివైన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండి. జనరల్గా స్కూల్లో మెయిన్ ఫోకస్ ఈజ్ ఆన్ ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్, మెయిన్ ఫోకస్ ఈజ్ ఆన్ అక్వైరింగ్ ఇన్ఫర్మేషన్ సో దట్ ఇట్ విల్ హెల్ప్ దెమ్ to become wage earners or job earners to get a good job. Aa idea ton general schools nadustune practical ga, but education is not for commercial or economic consideration. Education is for a development of the student. Manaslo unna potential ni bayatiki teeskravatam education anamata. So maa namakam em ante prati manishi hrudayamlo డివైన్ రిసోర్స్ అనేది ఉంది, అంటే ఆధ్యాత్మిక దేవుడి యొక్క ప్రజెన్స్ ఉందన్నమాట. ఆ ప్రజెన్స్ ఉండటం వలన ప్రతి మనిషికి హ్యాపీగా ఉండే స్కిల్ ఉందన్నమాట. సో ఆ హ్యాపీగా ఉండే స్కిల్ బయటకు రావటమే రియల్ ఎడ్యుకేషన్ అనే మా నమ్మకం అన్నమాట. సో ఈ ఆస్పెక్ట్ స్టూడెంట్లో దాగి ఉన్నది బయటకు తీసుకురావటం అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. దాంట్లో మా గురువుగారు శ్రీ రామచంద్రజీ ఆఫ్ షాజహాన్పూర్ ఆయన రాజయోగ మీద చాలా రీసెర్చ్ చేసి అందరూ ప్రాక్టీస్ చేసే విధంగా మాకు నేర్పించారు. ఆ నేర్పించడం వలన మేము లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నాము. మేము వీఆర్ వెరీ కంటెంటెడ్ అండ్ వెరీ హ్యాపీ ఇన్ అవర్ లైఫ్. సో ఈ మేము ఎందుకు ఎంజాయ్ చేస్తున్నాం అంటే వీఆర్ ఏబుల్ టు ఫీల్ ద ప్రజెన్స్ ఆఫ్ డివైన్ ఇన్ అవర్ హార్ట్. ఈ ప్రిన్సిపలే వీ వాంట్ టు ట్రాన్స్ఫర్ ది స్కిల్ టు ద స్టూడెంట్స్ సో దట్ దే విల్ బికమ్ యూస్ఫుల్ మెంబర్స్ ఇన్ ద సొసైటీ అండ్ బికమ్ ఎ హ్యాపీ ఇండివిజువల్స్. సత్యనిష్టే సత్కామ, ఎల్లవేళలా సత్యాన్ని పరమధర్మంగా పాటిస్తూ మన ఆధ్యాత్మిక సంస్కృతిలో సహజంగా ఉన్న సత్యం, ధర్మం, పరోపకారం మొదలైన ఉన్నత ఆదర్శాలను పసిప్రాయం నుండి పిల్లలకు అందించడమే ఇక్కడి ధ్యేయం అంటున్నారు. పిల్లల్లో సమగ్ర వికాసం కలిగిస్తూ అభివృద్ధి పథంలో నడిపించడమే ఈ సంస్థ ప్రధాన ఉద్దేశంగా చెబుతున్నారు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ హ్యాపీనెస్ ఫర్ మీ దట్ ఐఎమ్ ఏబుల్ టు సర్వ్. ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు పార్టిసిపేట్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ చిల్డ్రన్ ఇన్ ద స్పిరిచువల్ సెన్స్. సో ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ బై ద గ్రేస్ ఆఫ్ పూజ్య శ్రీ రామచంద్రజీ మహారాజ్. ఐ హావ్ బీన్ ప్రాక్టీసింగ్ హిజ్ మెథడ్ ఆఫ్ మెడిటేషన్ విచ్ ఈస్ కాల్డ్ ప్రాణావతి ఎయిడ్ మెడిటేషన్ నేచురల్ పాత్ ఇన్ యుఎస్ అండ్ ఐ వాజ్ ప్రాక్టీసింగ్ దేర్ ఫర్ 2 ఇయర్స్. Then I came to Hyderabad, I visited this place and I got in touch with many great people here. And that inspired me to take up natural path as a way of life. And also what got me into education was to promote something similar in children from a young age. ఏ విద్యార్థి నుండి ఎలాంటి ఫీజులు వసూలు చేయరు. విద్యాదానం పట్ల ఆసక్తి ఉన్నవారు సమకూర్చిన విరాళాలతోని ఈ సంస్థ స్వచ్ఛందంగా నడుస్తోంది. కొన్ని సబ్జెక్టుల్లో వెనకబడిన విద్యార్థులను కూడా చేర్చుకుని వారు ఆ పాఠ్యాంశాల్లో ముందుకు రావడానికి కూడా
ఒక ప్రత్యేక సంవిధానాన్ని ఇక్కడ అమలుపరుస్తున్నారు. స్కూలు నుండి ఇంటికొచ్చి ఇంటి దగ్గర కూడా హోంవర్క్ చేసే విధానం ఇక్కడ లేదు. అంతా స్కూల్లోనే నేర్పుతారు. విద్యార్థులకు ఏమాత్రం ఆందోళన ఒత్తిడి ఖచ్చితంగా ఉండదంటున్నారు. సో ఎడ్యుకేషన్ అంటే టు ఎడ్యూస్, అంటే టు బ్రింగ్ అవుట్, అంటే బయటికి తీసుకురావడం. ఇప్పుడు మనలో పిల్లల్లో ఉండేది బయటికి తీసుకురావడం. ఇప్పుడు జరిగేది ఏంటంటే ఓన్లీ సబ్జెక్ట్స్ నేర్చుకున్నామా, పాస్ అయ్యామా, ఏదో జాబ్ వచ్చిందా అలా చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళలో మానసికంగా వాళ్ళకి రావాల్సిన క్వాలిటీస్, ఏదైతే ఒక మనిషి మనిషిగా అనుకునే క్వాలిటీస్, ఏదైతే అహింస, త్యాగము, సౌభ్రాతృత్వము, సర్వమానవ సౌభ్రాతృత్వము, లేకపోతే ఓర్మి, ఓపిక, ఇలాంటివి నేర్పట్లేదు స్కూల్లో. సో మేమేం చేసామంటే మా గురువుగారు చెప్పినట్టుగా ఈ విద్య, ఈ ఎడ్యుకేషన్ అనేది ఉట్టి రీడింగే కాకుండా మనస్సు, అంటే మనస్సు అనే ఒక పుస్తకంలో కూడా నేర్చుకునే విషయాలు ఉంటాయి, అవి కూడా నేర్పించాలనే ఉద్దేశంతో బోత్ నార్మల్గా చదువుకునే విషయాలే కాకుండా ఆధ్యాత్మిక విషయాలు కానీ, లేకపోతే ఒక ఒక హ్యూమన్ లెవెల్లో జరిగే విషయాలు కానీ ఇన్కార్పొరేట్ చేసుకుంటూ నేర్పిస్తున్నాము. నిజం, ఇక్కడ ఎలాంటి ఫీజులు ఉండవు. విద్యా ప్రమాణాలు కూడా ఉన్నతంగానే ఉన్నాయి. పిల్లల్లో సక్రమ ప్రవర్తన, క్రమశిక్షణ, సేవాభావం అలవడింది అనే తల్లిదండ్రులు ఉన్నారు. సత్కామ స్కూల్లో బాగా చెప్తారు, ఒక స్కూల్ స్థాపించారు, బాగా చెప్తున్నారు అంటే మా పిల్లల్ని తీసుకొచ్చి జాయిన్ చేసాం. జాయిన్ చేసిన కాడి నుంచి బాగుంది, ఎడ్యుకేషన్ బాగుంది, మా పిల్లలు బాగా చదవగలుగుతున్నారు. మాకు ఇద్దరు పాపలను జాయిన్ చేశారు. ఫస్ట్ నుంచి ఈ స్కూల్లోనే చదువుతున్నారు. అన్ని సబ్జెక్టుల్లో అందరూ ముందంజలో ఉండరు. కొందరికి కొన్ని పాఠ్యాంశాలు కొరుకుడు పడవు. అలాంటి సందర్భాల్లో ఆ విద్యార్థుల్ని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నిందించకూడదు. వారు ఆ పాఠ్యాంశాల్లో ప్రావీణ్యం సంపాదించే మార్గాలు ఏర్పరచాలి. తోటి విద్యార్థులతో పోల్చడం, ర్యాంకుల కోసం ఆరాటపడడం, కొన్ని సబ్జెక్టుల్లో వెనుకబడిన వారిని హేళన చేయడం, ఒత్తిడి పెంచడం ఈ సత్కామలో అసలుండవు. విద్యార్థులు హాయిగా చదువుకునే పరిస్థితులు కల్పించి వారంతట వారే పాఠ్యాంశాలు నేర్చుకునే నవ్య విధానాలని రూపొందించారు. కొన్ని సబ్జెక్టుల్లో వెనకబడిన వారిని కూడా స్థైర్యాన్ని, అవగాహనను అందించి ముందుకు తీసుకొచ్చారు. అయితే వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ద్వారా యాక్టివిటీస్ చూపించి వాళ్ళకి హృదయానికి విలువలు నేర్పించడం అనేది ముఖ్యం అన్నమాట. అంటే మైండ్కి ఎడ్యుకేషన్ అనేది అందరూ ఇస్తూనే ఉంటారు. హృదయానికి డివైన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్గా మేము తీసుకున్నాం అన్నమాట. అయితే ఇది 1991లో స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ ఇప్పటికి 120 స్టూడెంట్స్ దాకా ఎడ్యుకేట్ అయ్యారు 1991 నుంచి. అయితే చాలామంది ఇప్పటికి ఇందులో చదువుకున్న వాళ్ళు చాలామంది 10th క్లాస్ పాస్ అయ్యారు, గ్రాడ్యుయేషన్ కూడా అయిన వాళ్ళు ఉన్నారు, వొకేషనల్ యాక్టివిటీస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, స్టెబిలైజ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే హౌ దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది వాల్యూస్ లైక్ హానెస్టీ కానీ, ట్రూ స్పీకింగ్ కానీ. మెయిన్ థింగ్ ఏంటంటే ఇలాంటి పిల్లల్ని సొసైటీ అనేది చదువు, నార్మల్ పిల్లలకి, ఇంటెలిజెంట్ పిల్లలకి స్కూల్స్ ఉన్నాయి, అలాగే టూ మచ్ రిటైర్ అయిన వాళ్ళకి కూడా స్కూల్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఎడ్యుకేషన్లో ఒకటి రెండు సబ్జెక్ట్స్లో లైక్ మ్యాథ్స్ అనొచ్చు, ఇంగ్లీష్ అనొచ్చు, తెలుగు అనొచ్చు, రీడింగ్ అనొచ్చు, రైటింగ్ అనొచ్చు, కామన్లీ ఈ ఇట్లాంటి పిల్లలు వాట్ దే కాల్ డిస్లెక్సిక్స్ కానీ, డిస్గ్రాఫిక్స్ కానీ, అట్లా ఉన్న పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది విత్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది కరువు అయిపోయింది. అలాంటి వాళ్ళని మేము స్పెసిఫిక్గా తీసుకుని కాంపిటీషన్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఎడ్యుకేషన్ న్యాచురల్గా రావాలి ఫర్ హ్యాపీనెస్. సత్కామ బోధనా విధానమే వేరు. చదువు ఒకటే కాదు, జీవితం పట్ల అవగాహన, కుటుంబం పట్ల అభిమానం, సమాజం పట్ల బాధ్యత, సేవాభావం, దేశం పట్ల భక్తి ఇక్కడి బోధనల్లోని అంతర్భాగంగా ఉంటుందని, ఈ ఉచిత విద్యాలయం సత్కామలో చదివిన పూర్వ విద్యార్థులు అభివృద్ధి పథంలో సాగుతున్నారని తెలియజేస్తున్నారు. మా స్కూల్లో నార్మల్ ఎడ్యుకేషన్తో పాటు వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నారు. అంటే మనిషి సమాజంలో బతకాలంటే ఒక నాలెడ్జ్ ఒకటే సరిపోదు, ఏదో సంపాదించేసాం బతికేసాం అంటే సరిపోదు. హౌ టు లివ్ ఇన్ ద సొసైటీ,
like what values are to be adopted by a human being to prosper in the society. Utti double tho manishi batukutadante adi ever nammaru. Double okati unte inka anni dorukutayi annadi kuda correct kadu. So apart from money, earning, what else should be adopted by a human being to prosper in the society? That is what is the main thing that is taught in Satkama. Like apart from bookish knowledge, there are some values for a human being to be adopted, like sacrifice, sharing, and selfless service. All such values are taught in the school. So our school is very unique and different from other schools. చిన్ని తరగతుల్లు పసి పిల్లల్ని చేర్పించడానికి లక్షలాది రూపాయలు విరాళాలుగా పోస్తూ పిల్లల విద్యార్జన కోసం ఎంతో ప్రయాసపడుతున్న తల్లిదండ్రులకు ఈ సత్కామ విద్యా విధానం ఒక గొప్ప ఉపశమనం అని భావించాల్సి ఉంది. ఇలాంటి ఉచిత విద్యా సంస్థలు అన్నింటా ముందుకొస్తే విద్యా వ్యాపారాన్వితం కాజాలదు, విద్యాదానం అన్నింటా మిన్న అవకమానదు.